స్వరాలతో దేవుని మహిమపరిచారు కదా, ఇప్పుడు దేవుని మనసున్న ప్రతి అవయవంతో దేవుని మహిమపరిద్దాం. ఓకేనా? యాక్షన్ సాంగ్స్ చేద్దాం. చక్కగా మేము ఈ బుక్స్ బైబిల్స్ అన్ని చక్కగా పక్కన పెట్టి పొజిషన్స్ కి వచ్చేయండి. అరే నువ్వు కంపట్లేదురా. రెడీ అయిపోండి పిల్లలు. ఉండాలి నాది ఇంకా వాట్సాప్ ల్యాప్టాప్ లో వాట్సాప్ ఓపెన్ అవ్వలే. చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓకే నానా. ఓకే అంకుల్. కొత్త పాట నేర్చుకున్నాం రండి. అంకుల్ ఇంకోసారి. ఎందుకే ఓ డమ్ 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 డమ్
డ్రమ్స్ కొట్టినా హే డప్ 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 క్లాప్స్ కొట్టినా ఓ జై 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 హో చెప్పినా నీ దేవుని ఎప్పుడు కీర్తించేందుకే ఊలలా నేను దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే నేను దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే వావ్ చాలా బాగా చేశారు పవర్ టు అక్క బ్లెస్ యు అక్క సుష్మా అక్క సారి ఓకే కూర్చోండి వెరీ గుడ్ చాలా బాగా యాక్షన్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు ఓకే బ్లెస్ యు అక్క అమ్మా మనకి ఇప్పుడు ఏ టైం అక్క నాకు చాలా ఇష్టమైన టైం నాకు సునీలక్క అయితే మేము రోజు ఈ టైం కోసం చాలా వెయిట్ చేస్తుంటాం యాక్చువల్గా తెలుసా సుష్మా నిన్న ఒకే ఒక్కసారి చెప్పాను పిల్లలు మీరు హోంవర్క్ పెట్టకండి మాకు సర్ప్రైజ్ ఉండట్లేదు అని పెట్టాను అంతే అసలు ఒక్కళ్ళు కూడా హోంవర్క్ పోస్ట్ చేయలేదు ఎంత వెరీ గుడ్ పిల్లలు మా పిల్లలు చాలా మంచి పిల్లలు తెలుసా బ్లెస్సి ఒక్కసారి చెప్పాను మాట అవును వెరీ గుడ్ నానా అందరూ చాలా చాలా గుడ్ ఇవాళ మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం మీ వర్క్ ఎలా చేశారు అని త్వరగా చూపించండి చేసినప్పుడు మీరు చూపించండి ఓకేనా స్టార్ట్ చేసేద్దాం అక్క స్టార్ట్ చేసేద్దాం Charles Charles Spurgeon very good nana very good barasa very good super memory verse rasa nana very good bachesa very good baand nana super next ra sushma akka nen spotlight on chesan thalli nu audio pettnana okay next joel hey joel నానా చూపించు లెటర్ రాసావా వావ్ పెద్ద లెటర్ రాసావే వెరీ గుడ్ నానా రివర్స్ లో కనిపిస్తుందిరా నానా ఏంజల్ రివర్స్ లో వెరీ గుడ్ నానా సూపర్ నానా చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ సూపర్ బాగా చేసావు నానా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మా అలంకృత ఆహ్లాదిత రివర్స్ లో పెట్టావు చూడు ఆహ్లాదిత రివర్స్ లో పెట్టావు చూడు ఓకే ఇప్పుడు బాగుంది వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా అలంకృత బాగా చేశారు నాన్న ఇద్దరు సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మా ఆంజలినా మిస్సీ హనీ సూపర్ నానా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా బాగా చేశారు ఓకే వెరీ గుడ్ సూపర్ ఇద్దరు బాగా చేశారు నానా నెక్స్ట్ తల్లి సుష్మా యానీ అండ్ గ్రేస్ వెరీ గుడ్ నానా సూపర్ బాగా చేశారు సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మా బాబీ ఒకసారి అన్మ్యూట్ చేయరా మనస్వి మనస్వి చెప్పు నీ పేరు చెప్పు మనస్వినియా వెరీ గుడ్ తల్లి వెల్కమ్ చేశాను ఈ రోజు వచ్చావు నానా మనస్వి వెల్కమ్ తల్లి ఇన్నాళ్ళు తెలియలేదు ఓకే అక్క రో ప్రతిరోజు ఉంటుంది అక్క పాపని తీసుకురండి అక్క అలాగే అమ్మా బాగుంది థాంక్స్ అక్క నానా తల్లి మనస్వి డైలీ రా తల్లి వెరీ గుడ్
వెల్కమ్ టు కిడ్స్ క్లబ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ తలి సమన్విత, వెరీ గుడ్ తలి సమన్విత. Very good, Nana. Super, Nana. Baache, so very good. Super. Next, Ratali Sushma. Manvita, mummy che trying che saukad nubu. Happy. Very good, Ratali. Happy. Very good. God bless you. Nana, wow. Chupichu, chupichu. Very good, Nana. Ninati homework. Very good, Ratali. Very good. Very good. నెక్స్ట్ సుష్మా కీర్తన. ఓ వెరీ గుడ్ తల్లి. తల్లి రివర్స్ పెట్టండి. వెరీ గుడ్ తల్లి, బాగుంది. వెరీ గుడ్. సూపర్. బాగా చేస్తావు. పర్లేదు, కంగారు పడు, కంగారు పడుకు. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు. రెండు బాగా చేసావు. వెరీ గుడ్, సూపర్. చాలా బాగుంది, బాగా చేసావు. నెక్స్ట్ తల్లి సుష్మ. ఓకే, మెమరీ వేస్ కూడా రాసావు. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ సుష్మ. గ్రేస్ అన్మ్యూట్ చేయక్కా. అన్మ్యూట్ చేయి తల్లి. అక్క నాన్న ప్రైజ్ లాడ్ తల్లి. గ్రేస్ ఒకసారి ముందుకి రావా, మేమేం అన్నాం, నువ్వు భయపడకుదా అక్క. ప్రైజ్ లాడ్ అక్క. ఇవాళ వచ్చారు అక్క పాపని తీసుకొని మీరు. గ్రేస్ అక్క, మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం ముందుకి చెప్పరా. గ్రేస్ డైలీ ఉంటుంది అక్క, పాపను తీసుకొని రండి. నెక్స్ట్ తల్లి సుష్మ. గ్రేసీ ప్రేమ్ రోహిత్. వెరీ గుడ్ నాన్న, బాగుంది, సూపర్. బాగుంది నాన్న, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మ. జయంత్ అండ్ సోనిక. బాగుంది తల్లి, వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ తల్లి సుష్మ. జాష్వా అండ్ జసింత. వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు, బాగా రాశారు నాన్న. వెరీ గుడ్, బాగుంది, సూపర్. వెరీ గుడ్, బాగుంది నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మ. జాష్వా మర్సీ ప్రమిలా ప్రకాష్ జోసఫ్. క్రైస్ట్ చర్చ్ టీమ్ వీళ్ళు. వెరీ గుడ్ నాన్న, బాగుంది, బాగా చేసా. నెక్స్ట్ మీ టీమ్ లో ఎవరున్నారు వాళ్ళు? ఫస్ట్ చూపించారు కదా, ఫస్ట్ ఫస్ట్ చూపించింది ఎవరు? నానా 25-2 అనుకుంటా కదా తల్లి, 25-10 రాసా. శామ్స్ 25-2 కదా నానా. మెమరీ వేస్ రాసావు కదా, అది కీర్తనలు 25-2, ఓకేనా? అదొకసారి చిన్నది చూసుకో, ఓకేనా? అక్కడ చిన్నది వైట్ ఉన్నారు కదా, లేకపోతే పేపర్ అతికించి 2 అని రాసే సరిపోతుంది, ఓకేనా? వెరీ గుడ్ బాయ్ నానా, వెరీ గుడ్ బాయ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మ. లెటర్ కూడా చేశారు, వెరీ గుడ్ నాన్న, బాగుంది, బాగుంది, బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్, బాగా రాశారు నాన్న, వెరీ గుడ్.
నెక్స్ట్ తల్లి సుష్మ జాయ్ లిలీ జాయ్ చూపించే వెరీ గుడ్ జాయ్ బాగా చేశాను వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా జాయ్ లిలీ చాలా బాగా చేశారు చాలా చాలా బాగున్నాయి మీ వర్క్ అన్ని వన్ బై వన్ చూపించారు చాలా బాగుంది వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చేశారు నెక్స్ట్ తల్లి సుష్మ నానా తల్లి నీ పేరేంటి నానా మధు పండు అని ఉంది కదా నీ పేరేంటి సోఫియా సోఫియా గాడ్ బ్లెస్ యూ తల్లి ఇవాళ వచ్చావు నానా వెరీ గుడ్ ఎక్కడి నుంచి వస్తున్నావు నానా హైదరాబాద్ హైదరాబాద్ వెరీ గుడ్ తల్లి నీకు మన కిడ్స్ క్లబ్ లో ఎవరన్నా తెలుసా ఎవరు తెలీదా ఓకే వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ తల్లి డైలీ ఉంటది ప్రతిరోజు ఉంటది ఓకేనా ప్రతిరోజు రా ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ బాయ్ మీ చెల్లి ఉందా ఏది చెల్లి పేరేంటి లిడియా లిడియానా హాయ్ తల్లి లిడియా గాడ్ బ్లెస్ యూ నానా డైలీ రండి ఇద్దరు ఓకేనా ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ తల్లి సుష్మ మిలోని చూపించు తల్లి వెరీ గుడ్ తల్లి బర్త్డే గిఫ్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి దగ్గరికి పెట్టినా బాగుంది వెరీ గుడ్ స్టైలీ చూపించు వెరీ గుడ్ తల్లి మిలోని బాగుంది వెరీ గుడ్ నానా స్టైలీ చాలా బాగా చేసావు వెరీ గుడ్ ఓకే మెమరీ వర్స్ రాసావా వెరీ గుడ్ నానా మిలోని సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మ ఆరెం ప్రైస్ లార్డ్ ఆరెన్ ప్రైస్ లార్డ్ నన్న ఆరెన్ బర్త్ చూపించు వెరీ గుడ్ నన్న ఆరెన్ బా చేసావు సూపర్ బారడాసు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నెక్స్ట్ రా సుష్మ ప్రణీల్ వెరీ గుడ్ నానా మెమరీ వర్స్ రాస్తున్నా వెరీ గుడ్ సూపర్ గాడ్ బ్లెస్ వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మ ప్రిస్కిల్లా తల్లి కెమెరా కదపకు కెమెరా కదపకు వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నానా బాగా చేసావు నెక్స్ట్ తల్లి సుష్మ రూత్ అండ్ జోసెఫ్ రూత్ చూపించు తల్లి రూత్ ఆ ఓకే రూత్ ఓ సూపర్ నానా బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా జాయ్ అండ్ రూత్ బాగా చేశారు సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మ సామ్ జియోన్ వెరీ గుడ్ నానా బాగా చేశారు నానా వెరీ గుడ్ సూపర్ నానా బాగా చేశారు నెక్స్ట్ తల్లి సుష్మ సాన్వి అక్క సాన్వి అండ్ రియా వెరీ గుడ్ తల్లి
లెటర్ రాయలేదా? ఓకే, రాయడానికి ట్రై చేయి తల్లి, వర్క్ బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. వెరీ గుడ్ తల్లి శారన్, బాగా చేసావు, బాగుంది, వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, నోట్స్ కూడా బాగా రాసుకున్నావు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. నానా నీ లైట్ కి ఆపోజిట్ గా కూర్చో నానా, ట్యూబ్ లైట్ ఉంది కదా దానికి ఆపోజిట్ గా కూర్చో. అలా కాదు తల్లి, లైట్ నీ ఫేస్ వైపు ఉండేలా పెట్టుకో, లైటింగ్ నీ ఫేస్ మీద పడేలా పెట్టుకో తల్లి, పూర్తిగా లైట్ వైపు తిరిగిపో నువ్వు. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ కి బ్యాక్ తిరుగు, ఆపోజిట్ గా కూర్చో తల్లి, ఆపోజిట్ లో. వెరీ గుడ్ తల్లి, ఓకే, అలాగే కూర్చో, అది గుడ్ గర్ల్, ఇప్పుడు కనిపిస్తుంది బాగా, వెరీ గుడ్ తల్లి, లెటర్ బాగా రాసావు, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. శిలోని అండ్ జోయా శక్క, శిలోని అండ్ జోయా, వెరీ గుడ్ నానా జోయా, బాగుంది, సూపర్. వెరీ గుడ్ తల్లి, శిలోని బాగా చేసావు, వర్క్ బాగా చేసావు, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. తేజస్వి ఫిలిప్ అక్క అన్యూట్. తేజస్వి ఫిలిప్, ఓకే, నిన్న వచ్చారు కదా, వెల్ ఓకే, మాట్లాడు, ఓపెన్, సారీ, బాగా చేసావు తల్లి తేజస్వి, వెరీ గుడ్ నాన్న, బాగా చేశారు, మెమరీ వర్స్ కూడా బాగా రాశారు, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. సాత్విక్ అండ్ సన్నిధి, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, సూపర్ చేసావు నాన్న, బాగుంది, వెరీ గుడ్, సూపర్. నాన్న సన్నిధి రావడం లేదే, చెల్లెని కూడా తీసుకురా రోజు, ఓకేనా? నెక్స్ట్ తల్లి సుష్మా. కుమారి తల్లి, ఒకసారి వీళ్ళని అన్మ్యూట్ చేయి తల్లి. ప్రైజ్ లో నాన్న వసంత కుమారి, నువ్వేనా తల్లి? కాదు, ఓకే, నీ పేరేనా? సునీత జాయిస్. మళ్ళీ చెప్పు. సునీత జాయిస్. సునీత జాయిస్, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ తల్లి, ఇవేళ వచ్చావన్న? అవును. ఓకే, మన కిడ్స్ క్లబ్ లో ఎవరన్నా తెలుసా తల్లి నీకు? తెలీదు. ఓకే, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ తల్లి సునీత. నాన్న నీ పేరు రీనేమ్ చేసుకో, వసంత కుమారి అని ఉంది కదా, నీ పేరు రీనేమ్ చేసుకో, డైలీ ఉంటది మనకి కిడ్స్ క్లబ్. ఓకేనా? మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు తల్లి? అన్నీ ఓకే తల్లి. అయితే నువ్వు ఏం చేస్తావు అంటే కెమెరాని అటు ఫోన్ అటు ఇటు డిస్టర్బ్ చేయకు, ఎందుకంటే నువ్వు ఫేస్ ని కూడా అటు ఇటు కాదు, ఎందుకంటే నెట్ ప్రాబ్లం వల్ల నీ ఫేస్ ఒక నీ పిక్చర్ ఒక పొజిషన్ లో స్టక్ అయిపోతుంది అనమాట. సో వీలైతే కెమెరాని ఒక దగ్గర ఫిక్స్ చేసేసి నువ్వు ఒక దగ్గర కూర్చో, ఓకేనా? ఓకే, వెరీ గుడ్ తల్లి, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్, డైలీ రానా. నెక్స్ట్ తల్లి సుష్మా. సుష్మా నెక్స్ట్. బ్లెస్సీ, ఓకే, జోనతాన్ డేవిడ్. అరే నాకు వీడియో స్టక్ అయిందిరా. ఓకే, ఇప్పుడు ప్రైజ్ లో నానా, చూపించు వర్క్. ఓ, లెటర్ రాసావు, వెరీ గుడ్ బాయ్, బాగా చేసావు, వెరీ గుడ్ నానా. దగ్గర పెట్టు, దగ్గరకు పెట్టు. నిన్నటిది చేయలేదు అక్క, అది పర్లేదు నాన్న, నో ప్రాబ్లం, ఓకేనా? చేయడానికి మెమరీ వర్స్ రాయడానికి ట్రై చేయి, ఓకేనా? వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా.
అదే పేరు రుచి అదే అన్నారు పేరు దాంట్లో సుష్మా నెక్స్ట్ ఒక్క నిమిషం అక్క అందరివి మేము ఆల్మోస్ట్ చెక్ చేసాం ఇంకా ఎవరైనా మీ హోమ్ వర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే ఒకసారి మీరు మీ వర్క్ ని మీ కెమెరా ముందు ఇలా తీసుకొస్తే మాకు కనిపిస్తుంది మీరు వర్క్ ని ఇలా పట్టుకుంటే మాకు ఐడియా వస్తుంది సో ఒకసారి మీరు ఇంకా ఎవరైనా మీ వర్క్ మేము చెక్ చేయకపోతే మీరు ఒకసారి చూపించండి హనీ చూపించు తల్లి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ నెక్స్ట్ మెర్సీ కృప ఐజాక్ వీళ్ళు వెరీ గుడ్ తల్లి బాగుంది నెక్స్ట్ ఇంకా మీ గ్రూప్ లో ఎవరు చేశారు వన్ బై వన్ చూపించండి హడావిడలేదు నో ప్రాబ్లం బాగుంది నానా నెక్స్ట్ బాగుంది వెరీ గుడ్ నానా అందరు బాగా చేశారు వెరీ గుడ్ బాగా చేస్తున్నారు నానా నెక్స్ట్ ఇంకా ఎవరన్నా వర్క్ చేసి మేము మీ వర్క్ చెక్ చేయకపోతే ఒకసారి మీ వర్క్ ని మీ కెమెరాస్ ముందు తీసుకురండి ప్రణయ్ వెరీ గుడ్ నానా ప్రణయ్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ బాగుంది నానా వెరీ గుడ్ బాగుంది సూపర్ చాలా బాగా హోంవర్క్ చేశావు వెరీ గుడ్ నానా బాగా చేసావు సూపర్ నెక్స్ట్ ఖుషి అండ్ జోషిరా పెడుతున్నాను బాగుంది తల్లి ఖుషి బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నానా ఇంకా మీరు ఎవరైనా హోంవర్క్ చేసి చెక్ చేస్తాము మీ వర్క్ మీరు మా దగ్గర తీసుకొస్తే మేము చెక్ చేయగలం ఓకేనా సో అందరిది మేము చెక్ చేసాం నానా మీరు అందరు సూపర్ చేశారు బ్లెస్సీ రా బ్లెస్సీ మర్చిపోయాం మనం బ్లెస్సీ బ్లెస్సీ ఒక్క నిమిషం ఆంటీ స్పాట్ లైట్ చూపించాలి బ్లెస్సీ ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ తల్లి బ్లెస్సీ వెరీ గుడ్ బ్లెస్సీ చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బ్లెస్సీ చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా మేము ఇలాగే మర్చిపోయి మీ వర్క్ మేము చెక్ చేయలేదు అంటే ఒక్కసారి మీ వర్క్ ని దగ్గర తీసుకొస్తే నానా మీ వర్క్ ని మేము చూస్తాం బ్లెస్సీ మీది చాలా బాగుంది తల్లి సూపర్ సో ఇంకెవరు మీరు వర్క్ ఆల్మోస్ట్ మేము అందరిది చెక్ చేస్తాం నానా వెరీ గుడ్ మీ వర్క్ మీరు సూపర్ చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ నానా సో అయితే మీరు నేను డైలీ నేను మీకు చెప్తుంది ఏంటి అంటే మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకోవాలి ఎండ్ అయిన నాకు కూడా ప్రేయర్ చేసుకోవాలి అభియా అండ్ మాథ్యూ వెరీ గుడ్ తల్లి అభియా బాగుంది నానా బాగుంది నానా మాథ్యూ బాగుంది అభి అండ్ మాథ్యూ ఇద్దరు బాగా చేశారు నానా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా మేము హోంవర్క్ చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర ఓకే అందరూ అయిపోయినట్టున్నారక్క ఓకే యాక్చువల్లీ ఈవేళ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చింటారు కాకపోతే మాకు మీరు కొంతమంది వీడియోస్ ఆన్ చేయలేదు సో మీరు మాకు తెలీదు వీలైతే మీరు వీడియోస్ ఆన్ చేస్తే మేము మిమ్మల్ని పరిచయం చేయడానికి బాగుంటుంది అలాగే ఒకవేళ మీరు వీడియో ఆఫ్ చేసి మీ వర్క్ చూపిస్తే మాకు తెలీదు కాబట్టి మేము కనిపించినా మీరు కనిపించాలంటే మీ వీడియో ఆన్ చేయాలి సో వీడియో ఆన్ చేయండి నానా మీకు డైలీ మేము చెప్పేది ఒకటే మీ వర్క్ మటుకు చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు సూపర్ వర్క్ మాకు మీ వర్క్ ని అప్రిషియేట్ చేయడానికి వర్డ్స్ కూడా రావట్లేదు అంత బాగా చేస్తున్నారు అయితే మనం చేసే ముందు ఏం చేయాలి ప్రే చేయాలి ఏసీఆ వర్క్ చేస్తున్నాను ఏసీఆ నాకు మంచి జ్ఞానం దయచేతండి అమ్మాయి అని ప్రే చేయాలి తర్వాత వర్క్ అయిపోయిన వెంటనే ఏసీఆ నాకు మంచి టాలెంట్ ఇచ్చో తండ్రి మంచి జ్ఞానం ఇచ్చో ఏసీఆ చాలా థ్యాంక్స్ ఏసీఆ అని చెప్పి వెంటనే మళ్ళీ వెంటనే ప్రే చేసుకోవాలి చేస్తున్నారు కదా వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు మీ వర్క్ మన పిల్లలకి ఏ క్లాచ్ కొడదాం ఈ రోజు
ఇవాళ ఏ క్లాప్స్ కొడదాం నువ్వే చెప్పు సుష్మా పిల్లల్ని అడుగుదాం పిల్లలు ఏం క్లాప్స్ కొడదాం ఈరోజు కొట్టాలి మా పిల్లలు ఓకే బటర్ఫ్లై క్లాప్స్ కొడదామా మన మధ్యలో ఎవరు ప్రజ్వల అక్క ఉంది కదా ప్రజ్వల అక్క మనకి బటర్ఫ్లై క్లాప్స్ కొడతారు చూడండి మరి మా కోసం ఏంటక్క ఈరోజు సర్ప్రైజ్ నిజంగా ఈరోజు పిల్లలు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు నాకు మార్నింగ్ నుంచి అందుకనే వాళ్ళ కోసం చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం ఈ రోజు మరి మీరు అందరూ రెడీయా పిల్లలు చెప్పండి ఓకే ఇంకెందుకు మరి చూసేద్దాం ఈ రోజు మనకి చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి పిల్లలు రోజు కూడా ఉంటాయి మీరు రోజు వస్తే మీరు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఓకేనా ఓకే నిమ్మక్క ప్రైజ్ దొరక్క ప్రైజ్ దొరక్క పిల్లలు బాగున్నారా అందరు గుడ్ మార్నింగ్ ప్రైజ్ దొరక్క చాలా చాలా సంతోషం పిల్లలు బాగున్నారా అందరు కూడా చక్కగా చాలా బాగా చేశారు మీ వర్క్ కూడా చాలా చాలా బాగుంది అయితే ఏంటంటే కొంతమంది ఓన్లీ మెమరీ వర్క్స్ రాస్తున్నారు వర్క్ చేయట్లా సరే కొంత క్లాస్ కూడా వర్క్ చేస్తున్నారు కానీ మెమరీ వర్క్స్ రాయట్లా ఏం చేద్దాం ఖచ్చితంగా మెమరీ వర్క్స్ రాయాలి మీకు ఓపుకున్నంత వరకు మరి చక్కగా మనం వర్క్ చేసామని రాబోయే రోజులో వర్క్ చేసాడు ఎంత హ్యాపీ ఉంటుందో ఇప్పటికే మా పిల్లలు సండే స్కూల్ నోట్స్ మా దగ్గర ఉన్నాయి అవి చూసినప్పుడు మా పిల్లలు ఏంటి నేనేంటి చాలా హ్యాపీ ఫీల్ అవుతా చిన్న వయసులో ఎంత బాగా చేశాను కదా అని కదా పిల్లలు మీరు కూడా మీ వర్క్ బుక్ మీ దగ్గర పెట్టుకోవాలి వర్క్ చేస్తే మీకు చాలా సాటిస్ఫాక్షన్ దేవుడు మీకు బహుగా దీవెన్ ఇస్తాడు పిల్లలు కాబట్టి రేపటి నుంచి నేను వర్క్ చూడాలి మీ యొక్క మీ దగ్గర మెమరీ వర్క్స్ కూడా చూడాలి అనుకుంటున్నారు మీరు ప్రయత్నం చేయండి పిల్లలు దేవుడే మీకు సహాయం చేస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ సరే మీకు ఒక సర్ప్రైజ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు చాలా చాలా మంది మా ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో మరి ఎవరు రాలేదు నిజంగా బాబాయ్ నేను చేయకపోతున్నాను అయిపోయింది ఈ రోజు కొత్త ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు వాళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను చైనా పిల్లలు మన సిద్ధంగా ఉన్నారు బ్లెస్ యొక్క చాలా మంది ఎలా వద్దులే అంటున్నారు బ్లెస్ యొక్క నేను ఈ రోజు వెళ్ళలే మా వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు సరే అక్క కావాలా ఒకసారి కావాలి అయితే ఒకసారి అక్కకి చెప్పండి నేను అన్మ్యూట్ చేస్తున్నాను ఒకసారి అందరూ గట్టిగా అక్క మా అందరికి కావాలి మేము వెయిట్ చేస్తున్నామని చెప్పండి అందరికి కావాలంట అక్క అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు హలో ఎవరు ఇల్లు భయం వేస్తుంది అక్క ఒకసారి మాట్లాడండి అక్క
నాకు కూడా చాలా భయం వేస్తుంది అక్క. ఎవరు మంచి మాట వింటారా మంచి పిల్లలు కదా మీరు మంచి పిల్లలు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను వింటారా పిల్లలు దేవుడు బైబిల్లో భయపడకుము అని 365 సార్లు చెప్తాను పిల్లలు ఏంటి పిల్లలు వాక్యం కూడా చెప్పేస్తారు వీడు పిల్లలు అన్ని తెలుసు అనుకుంటా పిల్లలు మీరు వాక్యం నేర్చుకున్నారు కదా మీకు ఒక సీక్రెట్ చెప్తాను మీరు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు నేను చెప్పింది అబద్ధమా నిజమే కదా పిల్లలు మీరు ఎప్పుడు భయపడలేదా చెప్పండి చెప్పండి మా చెప్పండి చేస్తాను అప్పుడు నేనే మంచివాడినని మీరు నమ్మాలి మీకు ఒక విషయం చెప్పరా ఇలా చూపించండి మీ చేతుల్లో కన్న ఉంది మీ చేతులు భయపడకండి అక్క మనకు ఏసై అన్నారు భయపడకండి మీ చేతిలో కన్న ఉంది భయపడ్డారు పిల్లలు భయపడ్డారు పిల్లలు చేతిలో కన్నముందా పిల్లలు చేతిలో కన్నముందా మీకు కనిపించిందా నేను చూపిస్తాను భయపడకుమని దేవుడు చెప్తున్నాడు నేను మీ చేతిలో కన్నాలు ఉన్నాయి మీకు భయం వేస్తుంది నేను చూపించరా దానికి ఒక టెలిస్కోప్ నేను చేస్తాను మీరు చేస్తారా ఏ 4 సైజ్ పేపర్ తీసుకోండి ఒక పేపర్ తీసుకోండి నేను ఒక పేపర్ తీసుకున్నా భయపడకండి అక్క ఏసే మనతో ఉన్నారు పిల్లలు ఈ పేపర్ తో మీ చేతిలో కన్ను చూపెడతాను తీసుకున్నారా పేపర్ చేతిలో నేను మీకోసమే వచ్చాను మీకు నిజం చెప్పడానికి
నేను చాలా మంచివాణ్ణి. అవును అవునవును చాలా మంచివాణ్ణి. కాదు మీరు మంచివారు కాదు. పేపర్ తీసుకున్నారా? నాకు ఎవరు కనపడట్లేదు. పేపర్ తీసుకున్నాం. ఎవరు నాకు పేపర్ చూపించట్లేదు. పిల్లలు మీరు కూడా మీ పేపర్స్ తీసుకోండి, చూపించండి కెమెరాకి. ఓకే నిమ్మక్క, మీరు తీసుకున్నారా పేపర్? మేము తీసేసుకున్నాం, అందరం రెడీగా ఉన్నాం పేపర్ తీసుకొని. ఓకే పిల్లలు, పేపర్ తీసుకొని మీరు చుట్టండి. ఇలా చుట్టండి. పిల్లలు కనబడుతుందా? పిల్లలు ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను వినండి. నేను మంచివాడిని. అవునవును మంచివాడిని. పిల్లలు రెండు కళ్ళు ముయ్యకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా రెండేళ్లతో ఈ గొట్టాన్ని పట్టుకోండి. ఇది మీకు నేను తయారు చేసిన టెలిస్కోప్, చూసారా పిల్లలు? ఇలా పట్టుకోండి. ఈ చివర మీ చెయ్యి ఇలా పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు కళ్ళు ముయ్యకుండా ఒక కన్ను పైపులో పెట్టి చూడండి. ఏం కనిపించింది? ఈ పైపు పేపర్ పైపు పక్కన చేయి పెట్టండి. ముందు భాగంలో చేయి పెట్టండి. ఇలా రెండు కళ్ళతో చూడండి. రెండు కళ్ళతో కళ్ళు ఆపకుండా ఒకటి పైపులో నుంచి చూడండి, ఒకటి బయట నుంచి చూడండి. పిల్లలు ఏం కనబడద్ది? ఒకసారి అన్మ్యూట్ చేయి బ్లెస్సీ. నిమి అక్క మీది అన్మ్యూట్ చేసుకోండి. అక్క అందరూ మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వాయిస్ వినిపించట్లేదు. ఓకే బ్లెస్సీ, సునీల వినిపిస్తుందా? మీది వినిపిస్తుంది అక్క? అక్కడ మాట మళ్ళీ చెప్పండి. వినిపిస్తుందా? చేతిలో కన్నం కనిపించిందా? యాక్చువల్లీ వాయిస్ చాలా స్లోగా ఉన్నా నిమ్మి అక్క, క్లారిటీ లేదు. ఇలా చేశారు కదా, కనిపిస్తుందా నంచూరు? మిమ్మల్ని స్పాట్ లైట్ నన్ను చూసారా బ్లెస్సి? కనిపిస్తుందా? ఇలా పై నుంచి ఇలా కింద తీసుకోండి. ఇది ఇక్కడ పెట్టండి, ఎడ్జ్ లో పెట్టండి చెయ్య. అలా చేపెట్టప్పుడు కన్ను చూడండి, కన్ను అదే పక్కన ఉంటాను.
అప్పుడు అరచేతిలో ఒక హోల్ కనిపిస్తారు పిల్లలు. కనిపిస్తుంది, కనిపిస్తుందా? కనిపించింది. ఆ అరచేతిలో పిల్లలు చేతిలో కన్నం కనిపించింది. మరి నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజం నిజం. పిల్లలు నేను చెప్పింది అబద్ధమా నిజమా? చేతిలో కన్నం ఉంది కదా. చూసారా, నేను ఎప్పుడు నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చేతిలో కన్నం చూసి మీరు భయపడ్డారు కదా, భయపడ్డారు 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 భయపడ్డారు. పిల్లలు పిల్లలు మనం భయం లేదు కదా, మన దేవుడు మనతో ఉన్నాడు కదా. పిల్లలు పిల్లలు మనం భయం లేదు, దేవుడు మనతో ఉన్నాడు. అక్కడ ఏదో చెప్పాడు మన చేతులు అర చేతుల్లో చెప్పాడు కదా, కానీ లేదు కదా పిల్లలు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షం కన్నా మనకి ఎలాంటి భయం లేదు. బ్లెస్ అక్క ఇక్కడే ఉంది, సునీల్ అక్క ఇక్కడే ఉంది, అందరూ ఇక్కడే ఉన్నారు కదా. సరే చూద్దాం ఇప్పుడు, మళ్ళీ సైతాన్ గడు ఏం చేస్తాడో చూద్దాం. వాడు వచ్చాడు వాడిని అందరూ కలిసి పడేద్దాం మా పిల్లలు సైతాన్ని. ఓకే, దేవుడు సైతాన్ అప్పటి లైన్ వచ్చే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి చూసేద్దాం పిల్లలు. ఇంకెప్పుడు నేను అలాంటి వాళ్ళు ఇంట్లో నేను కాను. సరేనా, చూద్దాం మా మళ్ళీని. ఈ పిల్లలు అడిగా ఉన్నారా మీరు? అందరూ చూసారా, ఇలా ఇలా చూసారా పిల్లలు? అందరు చూసారా పిల్లలు మీ చేతుల్లో? అందరు చూసారా? ఓకే పిల్లలు, చూద్దాం. వెసక్క అక్కడ పిల్లలు అదిగో ఇప్పుడు చూడండి ఎవరున్నారో, మన మధ్యలో ఎవరున్నారని చూద్దామా పిల్లలు. అరే పాప బ్లెస్సి, బ్లెస్సి అన్నకి స్పాట్లైట్ చేయమ్మా. పిల్లలు బాగున్నారా? హాయ్, ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలా చాలా సంతోషం. మీ గురించి మేము ఎదురు చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇంత కవరు వచ్చి భూతం వచ్చి మమ్మల్ని అందరూ మా పిల్లలందరూ భయపెట్టిస్తుంది. కానీ దేవుడు పక్షం రేపు మాకు ఏం భయం లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మా పిల్లలకి? నాకు ఆ విషయం తెలిసే పిల్లలకి ధైర్యం చెప్పడానికి వచ్చాను. ఓకే ఓకే పిల్లలు, అందరూ వినండి. పిల్లలు ఏం చెప్తారో చూద్దాం మరి. ఇప్పుడు పిల్లలు అదేంటో నేను మీకు చెప్తాను. ఆవిడ ఏం చేశాడు, పేపర్ ను చుట్టి అది చేతిలో కన్నాన్ని చూపించాడు కదా పిల్లలు. అదేంటో తెలుసా, మీ కళ్ళు తో రెండు కళ్ళతో చూసినప్పుడు బొమ్మ రెండుగా కనబడుతుంది, ఒకటిగానే కనబడుతుంది కదా పిల్లలు, ఒకటిగానే కనబడుతుంది. ఎలా అవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇలాగా ఒకటి అవుతుంది. ఈ మీరు చెయ్య రెండు కళ్ళతో ఒకసారి పైపులోంచి అదే చేతిని దీంట్లోంచి చూసినప్పుడు ఆ రెండు ఒకటైనప్పుడు చెయ్య కన్నము కలిసి అరిచేతిలో కన్నంలా కనబడుతుంది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్, సైతాన్ చేసింది ఏమీ లేదు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు చూడండి రివర్స్ లో కనిపిస్తుంది అంకుల్. రివర్స్ లో కనిపిస్తుంది అంకుల్. ఓకే మార్స్, సరిపోయిందమ్మా? సరిపోయింది కదన్నా. సరే,
ఐ హావ్ ఏ గ్రీన్ స్క్రీన్ పక్కన ఉంటది అంకుల్ మిర్రర్ మై ఇమేజ్ అని అది క్లిక్ చేస్తే మిర్రర్ ఆఫ్ చేశాను, ఇప్పుడు మిర్రర్ ఆన్ చేశాను. మీ వాయిస్ వినపట్టలేదు నాకు. అరే బ్లెస్సీ చూసి చెప్తున్నాను, నేను మిక్కి చేస్తాను. ఓకే పిల్లలు, అంకుల్ మీకు అర్థమైంది కదా పిల్లలు? మీరు చెప్పండి అంకుల్, మీరు చాలా ఒక మ్యాజిక్ చేశాడు, ఆ మ్యాజిక్ ని మీరు అనుకున్నారంతే. అప్పుడు ఎలా తిప్పు, అందులో ఎట్లా తిప్పితే వస్తావా? కొన్ని ఆటంకాలు వచ్చినాయి అయినప్పటికీ దేవుడు మనం తెలుసుకుందాం. కొద్ది క్షణాల్లో అదేంటో మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు. అయితే మనం చక్కగా కొన్ని పాటలు వాక్యాలు ఎంతో నేర్చుకున్నాం కదా పిల్లలు. భయపడవద్దు అనేది మనం బైబిల్లో ఎన్ని సార్లు 365 సార్లు కన్నా మరి సార్లు రాయబడింది పిల్లలు. కాబట్టి మనం ప్రతి రోజు కూడా మనం వాక్యం చదవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తా గానీ ఏది మనల్ని ఏమి చేయి కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాం, నేర్చుకున్న ప్రతి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాం. రోజు ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకుంటున్నాం కదా, ఒక్కొక్క బంగారు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి ఆ వాక్యాలన్నీ మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎలాంటి స్థలంలో నీవు ఉన్నా, ఎలాంటి ప్రమాదంలో నీవు ఉన్నా, వెంటనే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఖచ్చితంగా సహాయం చేస్తారు. నువ్వు అగాధంలో కూడా పాతమని, సముద్రంలో అగాధంలో కిందకి వెళ్ళిపోయిన ఆకాశం పైన ఎక్కడున్నా కానీ దేవుని నువ్వు చూస్తూనే ఉన్నాడు కదా పిల్లలు. కాబట్టి మేము ఎప్పుడు భయపడవద్దు సరేనా పిల్లలు. అలా ధైర్యంగా చూద్దామా. అమ్మ నాన్న ఒకవేళ నీకు ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్ళారనుకో, అమ్మ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయం అని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు ఒంటరిగా లేవు, ఎందుకంటే ఏసయ్య నీకు రాకుండానే ఉన్నాడు పిల్లలు. నీ భుజం తట్టి ఏసయ్య చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాడు. నీ ప్రతి ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు ఏసయ్య అని. కాబట్టి ఏసయ్య నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. అమ్మ నాన్న వచ్చే వరకు నువ్వు ధైర్యంగా నువ్వు చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు. నువ్వు వాక్యం చదువుకున్నావు అనుకో, సన్నస్కూల్లో అక్క చెప్పిన వాక్యాన్ని నువ్వు చక్కగా జ్ఞాపకం తెచ్చుకున్నావు అనుకో, నీకు ఇంకా ఏ భయం ఉండదు. అమ్మ నాన్న వచ్చేసరికి నువ్వు ధైర్యంగా నీ హోంవర్క్ చేస్తావు, హాయ్ మమ్మీ అని చెప్పి నువ్వు ధైర్యంగా అమ్మ నువ్వు మాట్లాడచ్చు అమ్మతో.
సరేనా మరి అలా ఉంటావా? ఒకవేళ అమ్మ ఎప్పుడైనా నేను బజార్కి కానీ చిన్న షాప్కి వెళ్ళి ఏమైనా కమ్మని చెప్తుంది అనుకో, అమ్మ నాకు భయం నేను వెళ్ళను అంటావా? అనక్కర్లేదు, ఎందుకంటే ఏసే నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు షాప్కి వెళ్ళి చిన్న చిన్నవి ఏమన్నా తీసుకుని రావచ్చు, అమ్మకి హెల్ప్ చేయొచ్చు. అలాగే నీ స్టడీస్ లో కూడా నాకు ఈ మ్యాథ్స్ అంటే చాలా భయం అనుకుంటావా? ఏమీ భయం లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మ్యాథ్స్ లో బాగా చదవడానికి సహాయం చేస్తాడు, అట్లానే ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్ట్ లో కూడా దేవుడికి సహాయం చేస్తాడు. అంతకంటే ముఖ్యంగా కరోనా వైరస్ గురించి కూడా మనం అలాగే అనుకున్నాం కానీ కానీ దేవుడు మనం పరచాలని. ఇప్పుడు మనం కరోనా వైరస్ గురించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సరే నా పిల్లలు, ఈ రోజు ప్రార్థన చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? బ్లెస్ అక్క బ్లెస్ అయ్యే సిద్ధంగా ఉంది అక్క. ఎవరున్నారు సిద్ధంగా ఈ రోజు ప్రార్థన చేద్దాం? మన బ్లెస్ తల్లి ఎక్కడ ఎక్కడ బ్లెస్సీయేనండి? ఎందుకంటే చాలా మంది కరోనా వైరస్ వచ్చింది బాబాయ్ బాబాయ్, మనం ఏమైపోతామో ఏంటో చాలా బ్లెస్సీ కనిపిస్తుందా? సరే మరి బ్లెస్సీ ప్రార్థన చేస్తుంది విందా, సరేనా? చిన్న ప్రార్థన మరి బ్రహ్మా సహాయం చేయండి, ఆ వైరస్ తీసేయండి, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేద్దామా? దేశమా 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 అని వైబుల్ రాయబడి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం తెగులు తీసుకొచ్చారు కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రపంచంలో ఈ ప్రపంచ భూమి మీద ఉన్న ఈ వైరస్ చేసామండి. స్పాట్ లైట్ మీదే, అదే మీరున్నదే చేసాం. అయితే సాతాండు ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి భయపెట్టడం కోసం ఈ భయపడకుమని వాగ్దానాన్ని చింపేస్తాడు. చూడండి, ఇలాగా వాడు మన దగ్గర ఉన్న ధైర్యాన్ని, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని వాడు ముక్కల ముక్కల కింద చింపేస్తాడు.
ఇందాక అదే పని చేశాడు వాడు, అదే పని చేశాడు, మొత్తం అన్నిటి ముక్కలు ముక్కలుగా చింపేశాడు. చూడండి పిల్లలు చూస్తున్నారా, ముక్కలు ముక్కలుగా దాన్ని చింపేసి శుభ్రంగా ఇది చేస్తాడు. అయితే మనం నమ్మకంగా దేవుని కోసం ప్రార్థన చేసినాం, శుభ్రంగా నడిపేస్తున్నాను, శుభ్రంగా దేవుని కోసం మనం ప్రార్థన చేసినాం, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఇచ్చిన వాతావరణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టదు, భయపడకమని 365 సార్లు ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మనకి ఆ భయపడకము అనే వాగ్దానాన్ని ఆయన తిరిగి మనకు అందిస్తాడు. చూసారా, సైతాన్ నుంచి మన దగ్గర ఉన్న భయపడకమైన వాగ్దానాన్ని ముక్కుపోయేసాడు, అక్కడ నాశనం చేశాడు. భయపడ్డారు భయపడ్డారు అని వాడు సంతోషం చెప్పాడు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము చిరిగిపోయిందని మనం అనుకుంటాం, వాగ్దానం వెళ్ళిపోయిందని మనం అనుకుంటాం సైతాన్ వాటిని, కానీ సైతాన్ని మాత్రం ఆ వాగ్దానాన్ని ఇక్కడే ఉంచాడు. భయపడకండి, సైతాన్ చేసే ట్రిక్స్ కి మీరు మోసపోయి వాడికి లొంగిపోయి భయపడకండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. 365 రోజులకి సరిపడ 365 సార్లు బైబిల్లో భయపడుతుంది. గాడ్ బ్లెస్ యు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. నిజంగా చాలా సంతోషం అక్క, ఈ వాక్యం విన్న తర్వాత నిజంగా ఇంక నేను ఎప్పుడు భయపడను, దేవుని అందరి నమ్మకం ఉంచుతాను. పిల్లలు మీరు కూడానా? ఓకే సరే, మనం లెసన్ నేర్చుకునే ముందు ఒక యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే, పొజిషన్స్ లో కలండి, మీ బైబిల్స్ అన్ని చక్కగా పక్కన పెట్టి యాక్షన్ సాంగ్ చేద్దాం. రెడీ అయిపోండి, ఫాస్ట్ 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 గా రెడీ అయితే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే పిల్లలు, చక్కగా యాక్షన్ సాంగ్ చేద్దాము, చేశాక అప్పుడు మనం దేవుని మాటలు విందాం. పిల్లలు విన్ని విన్ని అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. అంకుల్ పాట ప్లే చేస్తున్నారా? మార్నింగ్ ప్లే చేసింది అంకుల్, మార్నింగ్ ప్లే చేసింది. హలో, రైట్ పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రైట్. Hello, ఎప్పుడు కీర్తించేందుకే
దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే ఊలలా నేను దేవుని బిడ్డనే హల్లెలూయా పిల్లలు బాగున్నారా? అవునమ్మక్క. మరి ఇంతవరకు మనం చక్కని మాటలు కథలు వాక్యాలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మరి ఇప్పుడు ఒక బైబిల్ లెసన్ కూడా మనం నేర్చుకున్నాము పిల్లలు. అంటే మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, సరేనా? ఓకే, ఎక్కడి వాళ్ళు అక్కడ చిన్నగా మోకరించండి పిల్లలు, మీకు వీలుని బట్టి రెండు చేతులు జోడించండి, చిన్ని ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. చాలా మంది మోకరిద్దామా మరి చక్కగా? సమన్విత, సమన్విత, ఓకే, అలంకృత, మోకరించాం, ఇంకా చక్కగా మోకరిద్దాం. ప్రార్థన. సర్వసృష్టికి కారణపుత్రులు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు ప్రభా. ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనములు. ఇప్పుడు మేము చక్కని వాక్య భాగాన్ని మేము నేర్చుకునబోచుండగా మీరు మా హృదయాలు తెరవండి ప్రభువా, మీకు వందనములు. మీ యొక్క శిలువ చాటును మలుపరచండి, మాకు ఏం కావాలో అది మీరు ఆరోపిస్తూ చర్చ ప్రతి చిన్న బిడ్డ మీకు అప్పగిస్తూ వేసినాము అడిగి ప్రార్థనము మా తండ్రి. ఓకే పిల్లలు, మనం ఈరోజు చక్కని వాక్యాన్ని నేర్చుకోబోతున్నా. నేర్చుకునే ముందు మీకు ఒక ప్రశ్న, మీ దగ్గర మరి సునీల్ అక్క ఎప్పుడు చెప్తుంది కదా పెన్ బుక్ బైబిల్ మీ దగ్గర పెట్టుకోమని, సరేనా? మరి మీ దగ్గర ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, అయితే చేత పట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. క్రొత్త నిబంధనలో చరిత్ర గ్రంథములు ఎన్ని? రాసి చూపించండి పిల్లలు. క్రొత్త నిబంధనలో చరిత్ర గ్రంథములు ఎన్ని? రాసి చూపించండి నాకు. పాట పాడుకోండి పిల్లలు, వచ్చేస్తుంది. ఓకే, అభిషేయ చూపిస్తుంది. ఓకే, బ్లెస్ తల్లి కూడా చూపిస్తుంది. జాయ్ జాయ్ చూపిస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్ నానా, రాసారా? చాలా చాలా సంతోషం. ఓకే, సరే, చరిత్ర గ్రంథములు ఎన్ని 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 పిల్లలు ఎట్లు చెప్పండి, ఎన్ని రాశారు? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా? పన్నెండు. క్రొత్త నిబంధనలో చరిత్ర గ్రంథములు ఎన్ని? ఒకటి. వెరీ గుడ్, టిక్ పెట్టుకోండి, పెద్ద టిక్ పెట్టుకుని పెద్ద స్టార్ వేసుకోండి పిల్లలు. అక్కడ ఇంకొక ప్రశ్న, ఆ చరిత్ర గ్రంథము పేరు ఏంటి చెప్పండి పిల్లలు? ఆ చరిత్ర గ్రంథము పేరు ఏంటి కూడా రాసాడు పిల్లలు. ఓకే, అభిషేక రాసిన అలంకృత. పాట నేర్పిస్తున్నా కదా మీకు. చరిత్ర గ్రంథం అది, అపోస్తల కార్యాలు చరిత్ర గ్రంథం అది, యోహాను సువార్త గ్రంథాలు అపోస్తల కార్యాలు చరిత్ర గ్రంథం అది, అపోస్తల కార్యాలు చరిత్ర గ్రంథం. సరే పిల్లలు, అందుకోసమే మీకు ప్రతిరోజు ఆ పాటలు వినిపిస్తున్నారు. నేర్చుకోమని చక్కగా మనం ఇది అయ్యేసరికి అన్ని పుస్తకాల పేర్లు మనం నేర్చుకోవాలి. అందుకోసమే మన అందరూ ప్రేమించి మనం ఈజీగా నేర్చుకోవాలని చాలా మంత్రులు చక్కగా పాటలు వస్తారు కదా పిల్లలు. మీకు వచ్చి చరిత్ర గ్రంథములు ఎన్ని? ఒకటి. అది ఆ పుస్తకం పేరేంటి? అపోస్తల కార్యములు. ఈ రోజు ఆ అపోస్తల కార్యములు గ్రంథంలో ఉన్న ఒక చక్కని మాటలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. 8వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇంతవరకు అందులో ఉన్న వ్యక్తి ఏంటంటే మనం ఏబిసిడి మనం నేర్చుకున్న టైం లేదు కాబట్టి నేను ఈ రోజు నేను చూపించలేకపోతున్నాను. మరి అన్ని మీకు వచ్చినాయి కదా పిల్లలు. మరి ఈ రోజు మనం ఏ లెటర్ లో ఉన్నాం పిల్లలు? పి. పి లెటర్ లో మనం ఉన్నాం కదా. పి ఫర్ ఫిలిప్. పి ఫర్ ఫిలిప్. ఈ ఫిలిప్ గారు అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తున్నారో మనం తెలుసుకోబోతున్నాం. చిన్నగా తెలుసుకుందాం పిల్లలు. మరి అయితే ఈ ఫిలిప్ గారు మరి శిష్యులైన పాండ్యమందులో ఫిలిప్ గారు కాదు, కానీ
వారందరిని కలిసి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏసఐ చనిపోయిన తర్వాత శిష్యులైన వారు ఇంకా కొంతమందిని శిష్యులుగా తయారు చేశారు. అందులో ఒక ఏడుగురు ఉన్నారు, అందులో ప్రధానమైన వాళ్ళు ఈ యొక్క ఫిలిప్ గారు. వీళ్ళకి కూడా చాలా చాలా మరి అంత మంది కూడా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు, సువార్తను ఎక్కువగా ప్రకటిస్తూ ఉండేవాళ్ళు, చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. అయితే ఒక రోజు ఈ ఫిలిప్ గారు సమరయలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడారు. పిల్లలు మాట్లాడి ఏం చెప్తున్నారు అంటే చూద్దామా. మరి ఫిలిప్ గారు ఎక్కడున్నారు? సమరయలో ఉన్నప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడారు. రండి పిల్లలు చూద్దాం ఎక్కడ ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఫిలిప్ గారు ఉన్నారు. కనిపిస్తున్నారా మీకు? ఇక్కడ ఫిలిప్ గారు ఉన్నారు. ఈ ఫిలిప్ గారితో చెప్తున్నారు, మరి నువ్వు ఇక్కడ నుంచి ఎరుసలేము నుంచి గాజాకు మరి ఐథియోపియుడు మరి వెళ్తా ఉన్నాడు, అతనితో నువ్వు మాట్లాడాలి, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తే వెంటనే ఫిలిప్ ఏం చేశాడు అనంటే ఆత్మావశుడే అక్కడికి వెళ్ళాడు. లేదు అక్కడ ఎవరున్నారు? అక్కడ ఒక ఐథియోపియుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. అంత ముందుగా అతను అమ్మా హ్యాంగ్ అయిందా? అంకుల్ ఓకే, అందాక మేనేజ్ చేయండి. ఎవరు మాట్లాడండి? హలో ఓకే, ప్రేయర్ చేస్తూ ఉండండి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా? బ్లెస్ యాక ఒక చిన్న ప్రేయర్ చేయక. ఓకే ఓకే, ఆగండి. మెతుషల అంకుల్ ది స్పాట్లైట్ చేస్తే సరిపోతుంది. ఓకే ఆంటీ మాట్లాడండి. ఆంటీ ఒకసారి నిమియాక మాట్లాడండి. నాకు ఒకసారి చాలా స్లోగా వినపడుతుంది. అంటే ఆ మైక్ వేరే దగ్గర ఉంది కదమ్మా. సార్ ఎందుకో అట్లా జరుగుతూ ఉంటాయి కదా. అయినప్పటికీ ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ వాక్యం ద్వారా ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు పిల్లలు. మరి ఫిలిప్ ఈయన సమరయలో ఉన్నారు, ఈయనతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. అక్కడ ఐథియోపియుడు ఎరుసలేము వెళ్ళాడు, అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు గాజా పట్టణానికి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడాలని చెప్తున్నాడు. అయితే మరి అక్కడికి వెళ్దామా? ఈ యొక్క ఫిలిప్ గారు అక్కడికి ప్రయాణమై వెళ్ళారు పిల్లలు. అయితే అతను ఇక్కడికి వెళ్ళేసరికి ఈ రథం మీద ఆయన ఐథియోపియుడు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటాడే అందులో ఎవరు కూర్చున్నారంట? అదిగో పిల్లలు మీకు అనిపిస్తుందా? ఈ ఐథియోపియుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అందులో ఉండి అతను ఏం చదువుతున్నాడు మీకు కనిపిస్తుందా పిల్లలు? ఒక గ్రంథాన్ని ఆయన చదువుతా ఉన్నాడు అనమాట. చదువుతున్నాడు కానీ అతనికి సరిగ్గా అర్థం కావట్లేదు. అయ్యో, అతనికి సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకు అయితే ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు ఆయనకి సరిగ్గా అర్థం కావట్లేదు కాబట్టి నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి దాంట్లో నువ్వు తెలియపరచమని చెప్పినప్పుడు అక్కడ నుంచి మరి ఫిలిప్ గారు అక్కడికి వచ్చేసారు. అదిగో ఏంటి నువ్వు చదివేది ఏంటో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు పిల్లలు. కనిపిస్తున్నా మీకు? ఆయన చదవ దగ్గరకు వచ్చి అడుగుతున్నా నువ్వు ఏం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అని అంటే చదువుతున్నాడు కానీ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఎవరైనా చెప్తే నాకు బాగుంది అని చెప్పేసి అంటే సరే మీరే వచ్చి నాతో కూర్చొని ఆ గ్రంథంలో ఉన్న మాటలు తెలియపరచచ్చు కదా, మీరే నాకు అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా అని ఈ ఐథియోపియుడు ఈ ఫిలిప్ గారిని అడిగినప్పుడు ఫిలిప్ గారు వెంటనే సరే సరే అయితే నేను వస్తానే అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు వెంటనే నుంచి తాను బయలుదేరి ఆ యొక్క రథంలోకి వచ్చేసాడు. పిల్లలు ఎంత ఆశ్చర్యకరం కదా పిల్లలు, ఆయన వచ్చి అందులో కూర్చొని ఆ యొక్క ఆ రథంలో ఆయన కూర్చొని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో ఆయన చెప్తా ఉన్నాడు పిల్లలు. ఆయన అందులో ఏం రాయబడింది? యెషయా గ్రంథంలో రాయబడింది ఏంటి ఆ మాటలు అంటే, ఆయన గొర్రె వలె వదకు తేవడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన అలా మౌనంగా ఉండిపోయాడు పిల్లలు. ఎవరు? యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి
మరి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆయనను రోమీలు అందరు కలిసి ఎంతో హింసలు పెట్టారు. ఆయన సిలువలో మెట్లు కొట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన సిలువేశారు. అప్పుడు ఆయన ఏమి ఎదురు చెప్పలేదు, ముఖం మీద ఊపు వేశారు అయినా కానీ ఎదురు చెప్పలేదు. మరి కోడ దెబ్బలు కొట్టేశారు అయినా ఆయన మౌనంగా ఉన్న పిల్లలు గొర్రె పిల్లల్ని వెనక తీసుకెళ్ళినప్పుడు అదే మట్టి ఇటు పార్కు అట్లా ఉన్నప్పుడు అలాగే యేసుక్రీస్తు కూడా అక్కడ మౌనంగా ఉన్నారని గ్రంథంలో రాయ ఆయన గొర్రె వలె వదకు తేబడను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయమని నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్తున్నాడు, తన గురించా వేరే గురించా రైటర్స్ నాకు తెలుపు అని చెప్పి ఫిలిప్ అడిగినప్పుడు ఫిలిప్ చాలా వివరంగా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చారు, విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు, మనం చేసిన ప్రతి పాపాలను బట్టి ఆయన శిలలో మరణించారు అని అన్ని వివరంగా చెప్పారు. ఇప్పుడే నువ్వు వేసే సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన హృదయంలోకి వస్తారు, అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది అని చెప్పినప్పుడు ఈ ఐతోపీడికి చాలా 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 స్టక్ అయిందిరా సుష్మా? ఆ అక్క స్టక్ అయింది అక్క, ఇంకోటి పెట్టుకుంటామా? నెట్ కొద్దిగా అన్స్టేబుల్ గా ఉన్నట్టుంది, పిల్లలు కొంచెం ప్రే చేస్తుండన్నాను, మనకి మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. శ్యామ్లా ఆంటీ, శ్యామ్లా అక్క చెప్పమ్మా. అక్క మీరు కంటిన్యూ చేయండి అక్క. హలో అక్క, ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. ఎస్ఎం యొక్క గంగల నామకు వందనములు ప్రభువా. మరి ఎందు చేతనైతే మరి ఇట్లాగా ప్రాబ్లం వస్తుందో మాకు తెలియదు కానీ ప్రభువా, నీ సిలువ చాటు మమ్మల్ని మరుగుపరచుతండి, వాక్యం అర్థమవనీతిలో బోధించడానికి నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి, మా కనులు తెరవండి, మా చెవులు తెరవండి, మా మనసు తెరవండి, మా హృదయంలో మీరుండి అద్భుత కార్యాన్ని చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. సకలాశీర్వాదాలు కారణభూతుడైన యేసయ్య మన కోసం విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చారు పిల్లలు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు, ఆయన మేకులతో కొట్టుకుంటాడు, ఆయన చివరి రక్తపు గుట్టు వరకు ఆయన కార్చారు, ఆయన శిలువలో నిన్ను నన్ను ప్రేమించి ఆయన ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, త్వరగా అతి త్వరలో ఆయన రాబోతున్నారు. మరి ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే ఆ పరలోక రాజ్యంలో ఉంటారు అని ఈ ఫిలిప్ గారు ఇథియోపియానికి మరి ఆ సువార్త ప్రకటించినప్పుడు అతను వెంటనే తన హృదయంలోకి ఆహ్వానించాడు పిల్లలు. ఈరోజు నీవు నేను కూడా ఏసై ఎవరో తెలిసి కూడా ఏసైని మనం మన హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఇంకా మనకి లోక సంబంధమైనవి చాలా చాలా ఉన్నాయి, వాటిని మనం విడిచిపెట్టలేకపోతున్నాం కదా. కానీ ఈరోజు మరి ఏసైని గురించి తెలుసుకున్న అతను వెంటనే తన హృదయంలోకి ఆహ్వానించాడు, ఆహ్వానించిన వెంటనే తనలో గొప్ప మార్పు వచ్చింది పిల్లలు. మనకు కూడా అటువంటి గొప్ప మార్పు రావాలి. ఆ మార్పు కోసమే ఏసై ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు పిల్లలు. ఏంటి ఆ మార్పు అంటే వెంటనే అయితే నీతో అంటున్నాడు, నీవు నాకు బాప్తిస్మ ఇస్తావా, నాకు ఆ దేవుడు నాకు కావాలి, అతను నేను సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తాను అని అడిగినప్పుడు ఈయన అడిగినప్పుడు ఈయన అంటున్నాడు, అయితే రా ఇప్పుడే అంటున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడు, సరే మనం వెళ్ళే మార్గంలో అక్కడ చెరువు ఉంది కదా అక్కడికి వెళ్దాం, అక్కడే నువ్వు నాకు బాప్తిస్మం ఎప్పుడే ఇవ్వు అని అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా వెంటనే అక్కడికి బయలుదేరారు పిల్లలు. వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరారు పిల్లలు. ఆ రోడ్ నుంచి అట్లా వస్తా ఉన్నారు, అక్కడ వాళ్ళకి చెరువు కనిపించింది. ఆ చెరువు దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవుని కృపను బట్టి బాప్తిస్మం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాన్ని
చేస్తాడు పిల్లలు చూస్తున్నారా ఎప్పుడైతే తన దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు అప్పుడు వెంటనే తన హృదయంలో కేసే వచ్చాడు తను వెంటనే బాప్తిస్మ తీసుకొని నీవు నిజమైన రక్షకుడు నీవే నా దేవుడు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు అని సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు ఆ రోజు నుంచి తన బ్రతికలో గొప్ప మార్పులు చూశాడు పిల్లలు ఎప్పుడైతే ఈయన బాప్తిస్మ తీసుకున్నారో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ గట్టు మీదకి వచ్చేసారు పిల్లలు వీళ్ళిద్దరు కలిసి ఇలాగా గట్టి మీదకి వచ్చేసినప్పుడు మరి వెంటనే ఆ అతను ఇక్కడ ఫిలిప్ ని దేవుని యొక్క ఆత్మతో సంధించబడి ఇక్కడికి వచ్చారు కదా వెంటనే ఆయన కొనుకోబడను అని వాక్యంలో రాయబడింది పిల్లలు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ మళ్ళీ తను ఆ రథంలోకి ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు తనతో ఎవరున్నారు అప్పుడు ఇప్పుడు చక్కగా అతను వాక్యాన్ని చదువుతా ఉన్నాడు ఎంతో చక్కగా వాక్యం ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది అంటే తన హృదయంలో ఎవరున్నారు దేవుడు పరిశుద్ధాత్మ పనిచేస్తుంది నువ్వు పరిశుద్ధాత్మ నీళ్ళు లేకుండా దేవుని కార్యం జరగదు పిల్లలు మన వాక్యం చదివిన ప్రార్థన చేసిన పాటలు పడ అంత వట్టిదే ఎప్పుడైతే నువ్వు ఏసైను సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడే నీలో పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు నువ్వు ఎటువంటి పాపంలో పడిపోయినా నిన్ను బయటకు తీసుకొస్తాడు నిన్ను నీతి మార్గంలో నడిపించే దేవుడు ఆయనే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు నిన్ను మంచి మార్గం నడిపిస్తాడు ఒకటి నీతి మార్గము ఒకటి మరి ఇంకొక చెడు మార్గమే ఉన్నది కనుక జీవ మరణములు దేవుని చేతిలో ఉన్నాయి కనుక మనం ఏం చేయాలా దేవుని చేతిలో మనం ఉండాలి ఆ రోజు ఈ ఐథియోపియుడు ఏం చేశాడు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు కాబట్టి వెంటనే నువ్వు నాకు కావాలేసే అని అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో బాప్తిసం తీసుకున్నాడు పిల్లలు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు దేవుడు నువ్వు నాకు కావాలని మనం చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా పిల్లలు మరి వాక్యాన్ని ఎన్నోసార్లు వింటున్నాం చదువుతున్నాం కానీ దేవుని నిజమైన సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నాం చాలా సార్లు మన వాక్యం విని నిర్లక్ష్యంగా ఆ క్యాంప్ అయిపోగానే ఆ చర్చ్ అయిపోగానే ప్రేయర్ టైం అయిపోగానే బైబుల్స్ అక్కడ పాడేస్తాం అన్ని అక్కడ వదిలేస్తాం కానీ దేవుని మన హృదయంలో చేర్చుకుంటాం మళ్ళీ ఎప్పుడో భయం వేసినప్పుడు దేవా నువ్వు నాకు కావాలేసి ఆ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నాం కదా కానీ అలా కాదు పిల్లలు ప్రతి క్షణం కూడా ఏసే నీతోనే ఉంటాడు ఏసే నాతో ఉంటాడు నువ్వు పడుకోవడం చూస్తున్నాడు నువ్వు నిల్చోవడం చూస్తున్నాడు నువ్వు పరిగెట్టడం చూస్తున్నాడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ రోజు అయితే పీయుడు ఆ ఎరుసలేము తిరిగి గాజా పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దేవుడు చూశాడు తను చదువుతున్న ఆ బుక్ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏమి చదువుతా ఆ గ్రంథంలో ఏం చదువుతున్నాడు ఆ యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు కూడా దేవుడు చూస్తా ఉన్నాడు కాబట్టి తనకు అర్థం కావట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ యొక్క ఫిలిప్ ద్వారా అక్కడికి పంపించాడు పిల్లలు మరి నువ్వు కూడా ఏం చదువుతున్నావు నీ చేతిలో ఏ సెల్ ఫోన్ ఉంది నా సెల్ ఫోన్ లో నువ్వేం చూస్తున్నావు టీవీలో నువ్వేం చూస్తున్నావు నీ చేతిలో బుక్ ఏముంది ఆ బుక్ లో నువ్వేం చదువుతున్నావు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు ఈరోజు కాబట్టి ఈ రోజు నీవు నేను దేవుని అంగీకరించాలి ఆయన మన హృదయంలో ఆహ్వానించినప్పుడు ప్రతి విధమైన చెడు నుంచి ఆయన తప్పించే దేవుడు కాబట్టి ఆయన మన సొంత రక్షకంగా అంగీకరిద్దామా చాలా సార్లు అనుకున్నాను నాకు ఏసయ్యే దేవుడు కదా నాకు అమ్మ చెప్పింది నాన్న చెప్పారు ఆ రోజు నుంచి నేను క్రైస్తవురాలుగా నేను ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీకు నీవుగా నా కోసం ఏసై వచ్చారు నా కోసం ఆయన ప్రాణం పెట్టారు ఆయన నా కోసం తిరిగి లేచారు తిరిగి రాబోతున్నారని నీకు నువ్వుగా విశ్వసించావా నీకు నువ్వుగా నమ్మావా ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా మరొకసారి చూద్దామా పిల్లలు మరి ఇక్కడ సమరయలో ఉన్న ఈ ఫిలిప్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో అక్కడ అయితే వెళ్తా ఉన్నాడు రథం మీద అతను చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని అతనికి ఏం అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళి నువ్వు అతనికి అర్థమవు రీతిలో చెప్పు అన్నప్పుడు ఇతను అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు అతను రథంలో ఉన్నాడు ఐథియోపియుడు తను చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు అందులో ఉంది వాటికి తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉండెను అని ఆయన ఎవరి కోసం వచ్చాడు ఎవరి కోసం మౌనంగా ఉన్నాడు అంటే నీ కోసం నా కోసం ఆయన మౌనంగా ఉన్నాడు పిల్లలు ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు క్షమించాలని ఆయన మౌనంగా ఉండి అంత గొప్ప దేవుడు అంత గొప్ప ఎవరు లేదు పిల్లలు మరి ఆయనకి ఎవరు గురించి చెప్పారు మరి నీకు నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ ఇక్కడ అడిగినప్పుడు అప్పుడు నేను చెప్తున్నాను కదా మరి ఎవరైనా వివరిస్తే కదా నాకు అర్థమయ్యేది అని అన్నప్పుడు చక్కగా తన తప్పు ఒప్పుకున్నాడు అలా చదువుకుంటూ వెళ్ళిపోవట్లు అర్థం కానప్పుడు మన మమ్మీ డాడీని అడగాలి దేవుడిని అడిగితే దేవుడు ప్రతి విషయాన్ని మనకు అర్థమయ్యేలాగా బోధించే దేవుడు ఎవరో ఒకళ్ళు ఆ రోజు మన దగ్గరికి పంపిస్తాడు వాళ్ళ ద్వారా వాక్యాన్ని మనకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు ఈ రోజు ఈయనకి ఆ వాక్యం అర్థం అవ్వలేదు ఈయన ద్వారా ఆయన మాట్లాడైతే అంటాడు నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పు అన్నప్పుడు అతను అక్కడి నుంచి వచ్చి వెంటనే అక్కడికి ఆ రథంలో అతను కూడా ఎక్కాడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు దానిలో ఉన్న సత్యాన్ని ఆయన గ్రహించాడు నిజమే ఏసుక్రీస్తే దేవుడు ఆయన నా కోసం వచ్చారు కాబట్టి ఆయన సొంత లక్ష్యాన్ని అంగీకరించాలి ఇలాగ ఎవరు మన అపరాధాలను బట్టి ఎవరు చనిపోలేదు రక్తం కాచి ఈ ఒక్కరి మా పాపాల గురించి చనిపోయారు తిరిగి లేచిన జీవిస్తూ ఉన్న దేవుడు కనుక నేను నమ్ముకుంటాను అన్నాడు ఆయన వెంటనే నాకు
సిరి ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరో కొత్త పిల్లలు ఒకసారి కనిపించారు నానా, పేరు చెప్పక. ఓకే, నేను స్పాట్ లైట్ చేశాను, వాళ్ళు అన్మ్యూట్ చేశాను. నానా మీ పేరు ఒకసారి చెప్పండి నానా. దార్సియన్. లాస్ట్ లానా? ఓకే, నీ పేరు నానా? డగ్లస్. నానా వాయిస్ క్లియర్ గా లేదు నానా మీది.
మీ నేమ్స్ ఒక పేపర్ లో పెద్దగా రాసి చూపించండి. ఆ ఓకే అన్న. నాన్న మీరు ఈవేళ కొత్తగా వచ్చారా? అవునండి. నాన్న మన కిడ్స్ క్లబ్ లో ఎవరైనా తెలుసా నాన్న మీకు? అండి మీకు మన ఈ ప్రోగ్రామ్ లో ఎవరైనా తెలుసా? తెలిసిన వాళ్ళు వచ్చారా? తెలీదండి. తెలీదా? ఓకే వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నాన్న, వెల్కమ్. డైలీ ఉంటుంది, రండి. అలాగే నాన్న మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? విద్యానగర్, ఏలూరు. ఏలూరు, ఓకే వెల్కమ్ నాన్న. అలాగే మీ ఫ్రెండ్స్ ని కూడా రప్పుదామని చెప్పండి. ఓకేనా? వెల్కమ్. ఓకే నాన్న, ఇంకా ఎవరైనా కొత్త లొకేలు వస్తూ ఒకసారి. నాన్న నీకు ఎలా తెలిసింది లింక్? ఎలా తెలిసిందమ్మా బాబు? ఓకే బాబు, ఈ లింక్ ని మీకు ఎలా దొరికింది? జూమ్ లింక్? అది క్రిస్టియన్ సిస్టర్స్ గ్రూప్ లో చెప్పారు. ఓకే ఓకే, రైట్ అన్న. ఒక్క నిమిషం ఉండరా తల్లి, గ్రేసీ చెప్పు, హ్యాండ్ రైజ్ ఎందుకు చేసావు? హోంవర్క్ చెప్తాం. నిమ్మియాక ఒకసారి మళ్ళీ హోంవర్క్ ఒకసారి చెప్పండి అక్క పిల్లలకి. అక్క మీ వాయిస్ రావట్లా. ఒక నిమిషం, ఒక నిమిషం, మీరు అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి అక్క. వాయిస్ రావట్లే. ఓకే పిల్లలు, మీకు అక్క చూపించారు కదా ఇందాక, యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 37. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 37 ఇందాక మీకు అక్కలా ఓపెన్ చేసి చూపించారు కదా క్రాఫ్ట్. సరే పిల్లలు, నేను హోంవర్క్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఈ మీటింగ్ అయిన తర్వాత, అది మీరు చేసుకొని రేపండి. అయితే ఎవరు మీ హోంవర్క్ గ్రూప్ లో పోస్ట్ చేయకండి, రేపు లైవ్ లో మనం అందరం చెక్ చేద్దాం. ఓకేనా? ఫైనల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, ఈ రోజు మీరు మార్నింగ్ 10:00 నుంచి దేవుని చక్కగా స్తుతిస్తున్నాం, మనం అందరం మహిమపరుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మెథుషల గారే ప్రేయర్ చేస్తారని, మెథుషల గారు బ్లెస్సింగ్ ఇస్తారు. మెథుషల గారు చెప్పండి ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్ కూడా. పిల్లలు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రోజు మెమరీ వర్స్ చూడండి, అపోస్తల కార్యములు 8:37. యాక్ట్స్ చాప్టర్ 8:37 ఒక దగ్గర రాసుకోండి పిల్లలు. బ్లెస్ యాక లార్డ్స్ ప్రేయర్. లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు ఈ రోజు? నానా ఈవేళ పర్లోక ప్రార్థన ఇంగ్లీష్ లో అండ్ తెలుగులో ఎవరు చెప్తారు నానా? వీలైతే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఒకసారి ఆగండి నానా. ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? సో ఎవరైతే పర్లోక ప్రార్థన తెలుగులో అలాగే ఇంగ్లీష్ చెప్పిందా తల్లి సుష్మా? తమ్ముడు జోషా, తమ్ముడు జోషా, నువ్వు ఇంగ్లీష్ లో చెప్తావా తెలుగులో చెప్తావా? ఇంగ్లీష్. ఇంగ్లీషా? ఓకే, జోషా ఇంగ్లీష్ లో చెప్తాడు తమ్ముడు. తర్వాత ఇంకా తెలుగులో ఎవరు చెప్తారు? నాన్న తెలుగులో ఎవరు చెప్తారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంగ్లీష్ లో కాదు, తెలుగులో. ఆల్రెడీ ఒకసారి చెప్పేసిన వాళ్ళు వద్దు నాన్న, కొత్త వాళ్ళకి ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం. అక్క జాయిస్ ఈ రోజు కొత్తగా వచ్చింది కదా అక్క, తను చెప్తాను. చెప్పవా? ఓకే ఓకే నాన్న. తెలుగులో ఇంకెవరు చెప్తారు?
సామాన్విత హ్యాండ్ రేస్ చేసింది చూడు, వెళ్ళిపోయారు సామాన్విత వాళ్ళు. ప్రశస్తిని హ్యాండ్ రేస్ చేస్తున్నారు సాన్వి గ్రీష్మ. ఓకే అందరికి ఛాన్స్ వస్తుంది ఈ రోజు ప్రశస్తిని చెప్పేస్తుంది. ఓకేనా? తెలుగులో ప్రశస్తిని వెజిషులంకి ఫైనల్ ప్రేయర్ చేశాక జాష్వా ఇంగ్లీష్ లో చెప్తాడు, తర్వాత తెలుగులో ప్రశస్తిని చెప్తుంది, మిగిలిన వాళ్ళు రేపు చెప్తారు కానీ. ఓకేనా? ఓకే నిమ్మక్క అక్క చెప్పండి. అక్క అక్క మాట్లాడండి అక్క. అక్క ఏం వినపడట్లేదు. ఓకే పిల్లలు, అక్క అక్క చూపిస్తున్నారు కదా మీకు, అదిగోండి అలా డేట్ వేసి ఈరోజు డేట్ వేసి నిమ్మక్క రాసుకున్నారు, నేను సైన్ చేసుకొని రాసుకున్నారు. మీకు అక్క వాయిస్ వినిపించుకోండొచ్చు. మెతు అంకుల్ ఒకసారి ఆడియోది ఆఫ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. అంకుల్ ఆడియో ఒకసారి ఆఫ్ చేసి ఇంకొకసారి ఆన్ చేయండి అంకుల్. మీ మాటలు వినిపించట్లేదు అంకుల్ మాకు. ఆడియో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. మెమరీ వాచ్ రాసినప్పుడు ఇవ్వన ఇట్లా సంతకం పెట్టి డేట్ వేయండి, ఎందుకంటే నేను ఈ రోజు ఏసైన్ సొంత రక్షకునిగా అంగీకరించాను, యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్ముతున్నానని చెప్పడం అనమాట. ఓకేనా? మీ కన్ఫర్మేషన్ రేనా పిల్లలు. అమ్మ సంతకం వద్దమ్మా, పెద్ద అక్షరాలతో రాయమండి. సంతకం అయితే మళ్ళీ మనకు అర్థం కాదు. ఓకే అన్న, పెద్ద అక్షరాలతో వాళ్ళ పేరు రాయమండి. మీ పేరు పూర్తి పేరు రాసి చక్కగా అలాగ డేట్ వేసుకోండి పిల్లలు. ఓకే ప్రార్థన పిల్లలు, ప్రార్థన పిల్లలు అందరూ కళ్ళు మూసుకోండి. 1 2 సకల ఆశీర్వాదాలకు కానుభూతుడు అయిన మా తండ్రి గొప్ప దేవ, మీ బంగారు పదాలకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినము కార్యక్రమం ఆరంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో మీకు మహిమకరంగా బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించారు, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారు ప్రభు, వారందరూ కూడా నాయన మీ నామం పేరట దీవించబడలాగిన ఆశీర్వదించబడలాగిన సహాయం చేయండి. మీ వాక్యం వారి హృదయంలో ప్రభు నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. అయితే ఇప్పుడు ప్రభు నాయన తండ్రి నాయన తండ్రి నాయన బిడ్డ ఏ విధంగా నాయన మీ వాక్యాన్ని అంగీకరించి వెంటనే బాప్తిసం పొంది ఆయన మొట్టమొదటి ఐథియోపియాలో క్రైస్తవుడిగా వెళ్ళిన అతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఆ విధంగా నేర్చుకున్న విషయాన్ని ప్రభు మా జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో ముద్రించుకున్న ఆయన, ఆ విధంగా దేవునికి నమ్మకస్తుడిగా ఆయన ఐథియోపియాకి వెళ్ళిన మొట్టమొదటి మిషనరీ ఇతనే అని చరిత్ర చెబుతుంది కనుక ప్రభు, అటు విధంగా ప్రతి ఒక్క బిడ్డ వారి స్కూళ్లలో వారు ఆడుకునే ప్రాంతంలో వారు ఉంటున్న ప్రాంతంలో ప్రభు ఐథియోపియుడు ఎలాగైతే మొట్టమొదటి మిషనరీకి వెళ్ళాడో ఆయన వారి క్లాస్ లో ఈ బిడ్డ ఇప్పుడు వింటున్న బిడ్డ ఆయన మొట్టమొదటి మిషనరీగా క్లాస్ లోకి ఎంటర్ అవడానికి సహాయం చేయండి. మొట్టమొదటి మిషనరీగా వారి ప్రాంతంలో వారి నైబర్స్ దగ్గర ఉండడానికి వాళ్ళ కాలనీలో ఉండడానికి సహాయం చేయండి. అలాగే వారు ఆడుకునే స్థలంలో మిషనరీగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అటు విధంగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రోజు ఆయన అనేకమైన ఆటంకాలు వచ్చినాయి ప్రభు, ఆయన ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ కార్యక్రమాన్ని మీరు జరిగించుకున్నారు, అందుచేత మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిన కార్యక్రమం నడిపించడానికి రీసోర్స్ పర్సన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి వారి క్రియలు చెప్పిన వారి వారికి ఇచ్చినకు నా దగ్గర జీతం ఉంచబడి ఉన్నదని సెలవిచ్చిన తండ్రి, చేసిన పని బట్టి రావాల్సిన జీతాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. టెక్నాలజీని బట్టి మీకు వందనాలు, కరెంట్ని బట్టి పవర్ని బట్టి ప్రభా, ఆయన టీవీలు ల్యాప్టాప్లు ప్రభా తండ్రి సెల్ ఫోన్స్ ని బట్టి మీకు వందనాలు. ప్రతి గ్యాడ్జెట్ ని బట్టి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేడ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. In
తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చును గాక, నీ రాజ్యం అచ్చును గాక, నీ చిత్తం పరలోక మందని నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు వేసాను, ఆ రుణస్థులను నేను క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించము, మమ్మల్ని శోధంలోకి తేక కీర్తించి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన ప్రతి ఒక్క బిడ్డకు, అలాగే రిసోర్స్ పర్సన్స్ కి, శాలేం గారికి, వారి కుటుంబానికి, ఈ కార్యక్రమం జరిగి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. పిల్లలు, ఓకే, ఈ రోజు ఎగ్జాక్ట్ 10:00 చాలా మంది జాయిన్ అయ్యి సంగీతం నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్. మిగిలిన రోజు రేపు కూడా ఉంటుంది, సో 10:00 అలా మీరు జాయిన్ అవ్వండి. మ్యూజిక్ క్లాస్ 10 to 11 ఉంటుంది, 11 నుంచి మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు హోంవర్క్స్ గ్రూప్ లో పోస్ట్ చేయకండి. ఒక ఈ రోజు హోంవర్క్ మీరు ఈ రోజు మాకు చూపించారు కదా, ఈ రోజు సెషన్ లో చూపించిన హోంవర్క్ కావాలంటే మీరు ఇప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూపించిన తర్వాతనే చేయాలని చెప్పమ్మా, మాకు చూపించకుండా పోస్ట్ చేయకుండా చెప్పండి. మనం ఇక్కడ చూసిన తర్వాత, మాకు ఇక్కడ చూపించిన తర్వాత అప్పుడు మీరు పోస్ట్ చేయండి. ఓకేనా? సర్ప్రైజ్ ఉండట్లేదు పిల్లలు, అందుకని ఇంకేమి కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కొత్త పిల్లలు వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. రోజు రండి నానా, అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటాము, దేవుని మహిమపరుస్తాం. ఓకే, మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు. ఒకవేళ ఈ రోజు ఎవరిదైనా బర్త్డేస్ కానీ ఫ్యామిలీలో వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఉంటే మేము అంకుల్తో ప్రేయర్ చేయించుకోవాలనుకుంటున్నాము అని అంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. లేదు అని అంటే మీరు స్క్రీన్, అరే గ్రీష్మ హ్యాండ్ రేస్ చేసి చూడు తల్లి. గ్రీష్మ చెప్తున్నానా తల్లి? గ్రీష్మ ఒక్క నిమిషం, హోంవర్క్ చూపిస్తావా? చూపించినానా? వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. ఓకే నానా, ఇంకేమైనా హోంవర్క్స్ మీరు చూపించడం మిస్ అయితే చూపించండి. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే నానా, మీ ఫ్రెండ్స్ కి మీరు ఇదే లింక్ ని షేర్ చేయండి, వాళ్ళు కూడా రమ్మని చెప్పండి. అలాగే మీకు అయిపోయింది, మీటింగ్ అయిపోయింది కాబట్టి మీరు లీవ్ అయిపోవచ్చు, లేక మాకు ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్స్ అకేషన్స్ ఉంటే ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేస్తే మేము ప్రేయర్ చేస్తాం మీకోసం. అంకుల్ ఉన్నారు, ఆంటీ వాళ్ళు, మేము అందరం ఉన్నాం కదా, మీకోసం మేము ప్రేయర్ చేస్తాం. ఎవరన్నా ఉన్నారడానా? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, మాట్లాడు మళ్ళీ. ఇప్పుడే కొత్త వాళ్ళు వచ్చారు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు. ఎవరు ఇప్పుడు వచ్చారు అక్క? ఇప్పుడే వచ్చారు. దార్సీ, దార్సీ డితో, దార్సీ ఎవరు వచ్చారు? చెరిష్ దార్సీ. వాళ్ళని స్పాట్లైట్ చేయి నువ్వు. దర్శిక్ చెర్రీ అక్క, మన చర్చ్ కి వస్తూ ఉంటా. దర్శిక్ చెర్రీ, పీటర్ మనోహర్, పీటర్ మనోహర్ అనే వాళ్ళ పిల్లలు. ఓకే, ఏది కనిపించలే, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, వస్తున్నారు, అప్పుడారు. ఓకే, మిగతా వాళ్ళందరూ లీవ్ అయితే మనం త్వరగా మనం రివ్యూ మీటింగ్ పెట్టేసుకుందాం. ఓకేనా అంకుల్? నానా, రూతన్ జాయ్ బాయ్, సమిత జాయ్సి బాయ్, నానా చార్లెస్ బాయ్, ప్రణయ్ బాయ్, ఓరెన్ బాయ్, రాజ్ కుమార్ బాయ్, సోఫియా అండ్ లీడియా బాయ్, సుమేధ జాయ్సి బాయ్, ఓరెన్ బాయ్, నానా బాయ్, నానా చార్ల్స్, నానా స్క్రీన్ టచ్ చేసి లీవ్ కొట్టే నానా, ఒరెన్ బాయ్, సుమేధ జాయ్సి బాయ్, నానా స్క్రీన్ టచ్ చేసి లీవ్ కొట్టే. సంగీత క్లాస్ ఎనీథింగ్ ఆంటీ? సంగీత క్లాస్ 10 to 11 నానా. ఓకే ఆంటీ, బాయ్. ఓకే బాయ్. పాపని రెగ్యులర్ గా కూర్చోబెట్టండి అమ్మా, వాళ్ళ అమ్మమ్మతో కలిసి ప్రాక్టీస్ చేయించండి, వాళ్ళమ్మ నాన్నమ్మ. అదే
ప్రాక్టీస్ చేయమంటున్నాము, ఆల్రెడీ కొంచెం ఐడియా కూడా ఉంది.